మనమైతే తప్తపాని హాట్ స్ప్రింగ్ అయితే రీచ్ అయ్యాం. సో ఇది కూడా ఒడిశా గజపతి డిస్ట్రిక్ట్ లో అయితే ఉంటది. సో నా బ్యాక్ ఏది ఉందో సో అదే అన్నమాట. సో ఇది టెంపుల్, చంద్రగిరి నుంచి ఆ రూట్ నుంచి వచ్చాము. సో ఇది అన్నమాట. సో కనబడుతుంది కదా తప్తపాని హాట్ స్ప్రింగ్. సో ఇలా మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి. అయితే వెళ్తున్నాం, వస్తుంది. అవసరం లేదు కదా. సో కనబడుతుంది కదా. సో ఇదే తప్తపాని హాట్ స్ప్రింగ్ అన్నమాట. ఇక్కడ అంతా హాట్ వాటర్ వస్తుంది భూమి నుంచి. సో కంప్లీట్గా భూమి నుంచి వస్తున్న వాటర్ అది. సో మీకు కనబడుతుందా? కనబడుతుంది కదా. మీకు ఇంకా చూపించాలనుకుంటే సో మనం దాన్ని చూడొచ్చు. సో వాటర్ని ఇక్కడ చూపు ప్రయత్నం చేద్దాం. చెప్పేద్దాం అప్పుడు. అబ్బో చాలా వేడి ఉన్నాయి. యాక్చువల్గా ఈ వాటర్ చాలా మెడిసిన్ కింద యూజ్ అవుద్దని చెప్పారు. సో నేను ఒకసారి మా ఫ్యామిలీతో వస్తే సో ఈ వాటర్ అనేది మనకి మెడిసిన్గా కూడా యూజ్ అవుద్దంట. సో కొన్ని కొన్ని జబ్బులకి. సో దీంట్లో చాలామంది వచ్చి స్నానం చేస్తారు యాక్చువల్గా అయితే. సో అందుకే ఏరి ఇలా పెట్టారనమాట. సో వాటర్ దిగడానికి ఇది కొంచెం డెవలప్ చేస్తున్నట్టుకున్నారు కంప్లీట్గా. సో ఇది వ్యూ అన్నమాట. సో ఇక్కడ నుంచే భూమి నుంచి వాటర్ అనేది వస్తుంటుంది. సో హాట్ వాటర్ అనేది అక్కడేమో టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ కూడా మనం వెళ్దాం. ఇది ఎగ్జాక్ట్గా తప్తపానే ఘాట్ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్లో ఉంటుంది, స్టార్టింగ్ రెండు పొజిషన్ అన్నమాట. మా ఊరు చూస్తుండ్రు నిజమైన వాటర్ కాదండి, తను ఫస్ట్ టైం వచ్చాడు. వాటర్ వేడుకున్నాయా? స్నానం చేస్తావా?